గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ గెటింగ్ ద బేసిక్స్ రైట్, అంటే మౌలిక వసతులు, కనీస అవసరాలు, వాటిని తీర్చడం ఎలా, ప్రజల యొక్క ప్రాధాన్యాలు ఏంటి, ప్రాథమిక అవసరాలు ఏంటి, వాటిని దృష్టిలో పెట్టుకునే గడిచిన ఆరేళ్ళు పనిచేసినాం. ఉదాహరణకి హైదరాబాద్లో నేను ఇక్కడే పెరిగాను, పుట్టలేదు ఇక్కడ, నేను పుట్టింది కరీంనగర్లో కానీ పెరిగింది ఇక్కడ. నేను చిన్నప్పటి నుంచి, నేను స్కూల్కి వెళ్ళే టైం నుంచి నేను ఇక్కడే ఉండేది, ఎర్రమంజిల్ కాలనీలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఇట్లే పోయేది, ఇదే రోడ్డు, వెంకటరమణ కాలనీ నుండి ఆనంద్ నగర్ కాలనీ నుండి 135 బస్సు ఉండేది. ఆ బస్సు ఎక్కి సీదా అబిట్స్కి పోయి చదువుకునేది, జలమండలి ఆఫీస్ ముందు నుంచే బస్సు పోయేది. నేను నాకు బాగా గుర్తుంది, ఎండాకాలం వస్తుందంటే చాలు, ఫిబ్రవరి మార్చి వస్తుందంటే చాలు, ఆ జలమండలి ముందు ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పట్టుకొని వందలాది మంది మహిళలు ఇదే ఖైరతాబాద్లో ప్రదర్శనలు చేసేది, ప్రతి సంవత్సరం ధర్నాలు ఉండేది. 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చిన దుస్థితి ఇదే హైదరాబాద్ పట్టణంలో, పేరుకి మహానగరం కానీ 14 రోజులకు ఒకసారి మరి మంచినీళ్ళు వచ్చే దుస్థితి, ట్యాంకర్ల మీదనే ఆధారపడే దుస్థితి. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డ తర్వాత, శివారు ప్రాంతాలు ఏవైతే కలిసినాయో, మీరు చూసినట్టయితే కుత్బుల్లాపూర్ కానీ, మల్కాజ్గిరి, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, ఈ అన్ని ప్రాంతాలు ఏవైతే తర్వాత ఎంసీహెచ్లో కలిసి జీహెచ్ఎంసీ ఏర్పడిందో, ఆ ప్రాంతాలన్నింటికీ వాయు వేగంతో 2000 పైసలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటికి ఈరోజు మంచినీరు అందించి ఆ ప్రాంత ప్రజల అవసరాలు, ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల శివారు ప్రాంతాల ప్రజల కనీస అవసరమైన తాగునీరుని తీర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్ళే కావచ్చు, కానీ అంతకంటే ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఇట్లాంటి మహానగరం కోసం, భారతదేశంలోనే వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉన్న మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి, అలాంటి ఈ మహానగర ప్రజల అవసరాల కోసం 75 సంవత్సరాల్లో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఈరోజు వరకు, ఏ రోజు ఏ ఒక్క మహానుభావుడు, ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ నగరానికోసం ప్రత్యేకంగా ఒక డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఉండాలి, నగర ప్రజల అవసరాలు తీర్చేదానికి ఉండాలి అనే ఆలోచన ఎన్నడూ చేయలేదు. చేసింది ఆనాడెప్పుడో హైదరాబాద్ స్టేట్లో ఒకప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నాయకత్వంలో ఆనాటి హైదరాబాద్ స్టేట్లో ఒక ఉస్మాన్ సాగర్, ఒక హిమాయత్ సాగర్ కట్టారు, అది ఎప్పుడు, మూసీకి వరదలు వచ్చిన తర్వాత 1916లో, నేను చెప్పింది 1920లో గండిపేట కడితే, మళ్ళీ 2020లో కేసీఆర్ గారి నాయకత్వంలో 100 ఏళ్ల తర్వాత ఈరోజు కేశవాపురం కడతా ఉంది. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ హైదరాబాద్ టిల్ 2050. అంటే ఒక ముందు చూపున్న నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే, ప్రజల కనీస అవసరాలు తెలిసిన నాయకుడు ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇక తాగునీటి తన్లాట లేదు ఈరోజు హైదరాబాద్. తాగునీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి లేదు, 90% సమస్య పోయింది, ఇంకెక్కడైనా ఉంటే అడుగు పొడుగు ఓ 10% ఉండొచ్చు కాక, కానీ 90% ఆఫ్ ద ఇష్యూ హెస్ బిన్ సాల్వ్డ్ బై దిస్ గవర్నమెంట్. ప్రజలకు తెలుసు, సామాన్యుడికి తెలుసు, సామాన్య పేద ప్రజలకి, బస్తీల్లో ఉండే ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకు తెలుసు.